ఓం ఏలియాయ నమః. ఓం గ్రహంతర వాసియాయ నమః. ఓం జాదువాయ నమః. ఓం జాదుగయాయ నమః. ఓం భీం శ్రీ శ్రీ ఏలియన్ తల్లి, శ్రీ 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 ఏలియన్ తండ్రి, దేవునివో దేవతవో గాని మహమొక్కులు తీర్చు, కోటి దండాలు పెడతాం, కొన్ని కొబ్బరికాయలు కూడా కొడతాం, ఊది బస్తీలు ముట్టిస్తాం, ప్రసాదాలు కూడా తింటాం. ఏలియన్ దేవునికి జై. ఎందువల్ల ఈ పిల్లకి ఏమైంది, ఈ మొక్కుడేంది, ఈ తిప్పలేంది అంటారా? ఏం లేదుల్లా. అయితే ఆకాశంలో గ్రహాంతర వాసులని వింత మనుషులు ఉన్నారు 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 అని అంటారు కదా, ఉండు కాదు, ఇగో మన పక్క రాష్ట్రంలో గుడి కూడా కట్టిర్రు. అగో అందరూ దర్శనం చేసుకోరులా. కొత్త దేవుడు, దేవుడు అంటారా దేవత అంటారా, లేకుంటే ఇంకేదైనా కొత్త పేరు పెడతారా, మీ ఇష్టం. ఎట్లున్నాడోలా కొత్త దేవుడు. అయితే ఇదే ఏలియన్ దేవుడు అట, ఏలియన్ దేవుడు అదేనులా గ్రహాంతర వాసి. గ్రహాంతర వాసులు భూమి మీద అత్తరు అత్తరు అంటారు కదా, అగోగా ఏలియన్ విగ్రహాన్ని ఈయన తయారు చేసి దానికో గుడి కూడా కట్టి మురిసి ముప్పందమైతుండు. అగు చూడురి, మంత్రాలు చదువుకుంటా దండాలు పెట్టుకుంటా భక్తిలో ఎట్లా మునిగిపోతుండో. ఈయనది తమిళనాడు రాష్ట్రం సేలం అట, ఆన్నే ఏలియన్కు గుడి కట్టిండు. మరి ఏలియన్ ముఖము ఈయనకి ఎట్లా తెలుసు, ఎడనన్నా చూసిండా? అంటే నాకు కలలో కనిపించిండు, గుడి కట్టమని చెప్పిండు, అందుకే కట్టినా. మిమ్మల్ని అందరినీ కాపాడుతాడు అని ఏమేమో చెప్పుగత్తుండులా. అసలైతే ఏలియన్లు గిట్లుంటాయని ఎవ్వరికి తెలియనే తెలియదు. సినిమాలోళ్ళే వాళ్ళకు నచ్చిన తీరులో ఏలియన్ను తయారు చేసి సినిమాలు తీసిరు. ఇప్పుడు దాన్నే ఈయన ఫిక్స్ చేసి దేవుని లెక్క పూజ చేస్తుండు. ఏ మాటకు ఆ మాటేనొల్ల, తమిళనాడు అంటేనే జర అలగ్ జలగ్గాతుంటది. ఆడ సినిమా యాక్టర్లకు గుళ్ళు కడతారు, రాజకీయ లీడర్లకు గుళ్ళుంటాయి, ఇక దేవుళ్ళ గుళ్ళకైతే లెక్కుంటది. ఎవరెవరికో గుళ్ళున్నాయి. ఈ గ్రహాంతర వాసుకి ఎందుకు ఉండద్దని మనిషికి అనిపించింది. మొత్తానికి ఆ కార్యం కూడా పూర్తి చేసి జనంతో యోగిట్ల మొక్కులు పూజలు చేయించుకుంటుండు. మొత్తానికి గుడి కట్టినందుకన్నా ఐలియన్ తల్లి దయా ఈయన మీద, తమిళనాడు మీద ఉండాలని మనం కూడా కోరుకుందాం. ఏమంటారు వాళ్ళ? అంత భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా? అర్రే ఆగు రాగురి, పారిపోయేరా ఇంత. పాతకాలం నాటి పాట వాడి దాన్ని కూని చేసి మమ్మల్ని ఎందుకు గోసవుచ్చుకుంటావవ్వా, నీ గోసేందో నువ్వు వర్రాదు అని కరెట వాడేరు. అయితే గోస నాది కాదుల్లా, ఒక దొంగ ఉంది, వాడు గిట్లనే పాటలు వాడుకుంటా పండ్లు కొరుక్కుంటా పోతుండట. ఎవడా దొంగ, ఎందుకు గిట్లైండు, ఏది ఓ మలక అరుసుకున్నట్టు చేద్దాం రారి. ఈ మహాన్ భావుడేనొల్లా విషాద గీతాలు వాడుకుంటా ముఖం మార్చుకున్నది ఎందుకో, ఈ పాటికే సమజయి ఉంటది. వీడు కొమరమ్మి వసఫాబాద్ జిల్లా దొంగోడు, దహేగాంలో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకుల అర్ధరాత్రి వీని పుణ్యపాదం పెట్టిండు. పెద్ద రాడు పట్టుకొని బ్యాంక్ అంతా తిరిగిండు, కానీ వీని గాశరంకున వాడెత్తు ఒక్క రూపాయి కూడా దొరకలేదులా. ఇటు తిరిగిండు అటు తిరిగిండు, ఒక తిప్పల పడ్డా కమస్కం పేపర్ల కింద నన్ను ఒక 10 రూపాయల నోటు దొరకదని దేవులాడిండు. కానీ వీడు దొంగతనానికి వచ్చిన ముహూర్తం మంచగలేదో, లేకుంటే ఈ బ్యాంకోలే తాళం మంచిగా వేయకుండా పైసలు దొరకకుండా బందోబస్తుగా దాచిపెట్టిరో. కానీ మొత్తానికి ఆశ నిరాశేనా అనుకుంటే దొంగోడు అచ్చిన తొవ్వల్ని వాపస్ మారిండోలా. అనవసరంగా నిద్ర ఖరాబ్ చేసుకుంటే కదరా, నా టైం ఖరాబ్ అయిపోయే అని ఎంత రంది పెట్టుకున్నాడో వీడు కదా. ఇక వీని చిత్రకథలు వీని తండ్లాట అంతా సీసీటీవీలో మంచిగా పడ్డది. ఇక ఇంతగానం తండ్లాడినందుకు రేపు మాపో పోలీసులు కూడా గట్టిగానే సన్మానం చేసేటట్టే కొడుతుంది. సరే దొంగోడంటే యాదకొచ్చింది, దహేగాం నుంచి భయంసా దిక్కు పోదాం రారి.
ఇగో ఇడ బండి మీద ఉన్నారు చూడు, వీళ్ళు దేడు దిమాగు దొంగలు, ఎవరన్నా ఆడవాళ్ళు రోడ్డు మీద నడుచుకుంటే ఓతే చాలు షైన్లు గుంచి గాయబైపోతారు. ఇట్లనే పాపం గీ అక్క మెడలో ఉన్న గొలుసును మాయం చేసేరోళ్ళ వీళ్ళ దౌడల దగ్గర వాడా. ఇక ఇట్లా మోపై రోళ్ళ దొంగలు, అసలు రోడ్డు మీద ఉన్నోళ్ళు ఎవడు మంచోడు, ఎవడు కంతిరోడో, ఎవడు దొంగోడో ఏం అర్థం కాకుండానే అవుతుంది పాటు. నిజం చెప్తున్నా, ఈ కేరళలో పరిస్థితి తలుచుకుంటా అంటేనే నా పానమంతా కలుక్కుమంటందులా. వాళ్ళది అంతులేని కథనే అనుకోవాలి. ఎరకనే కదా వరదలచ్చుడు, కొండ చర్యలు ఇరిగిబడు, శవాలు బయటపడు, రామచంద్ర పగోనికి కూడా ఇంత కష్టం రావద్దు. కానీ ఏ మాట కామాటేనుల్లా, కేరళను ఆపద నుంచి బయటపడేందుకు ఒక్కొక్కరు ఏమన్నా సాహసాలు చేస్తురా. అసలు చెప్పుడు కాదు కానీ సుషుడే కావాలి మీరు. పారి మరి చూద్దాం. నిజంగా గోస అంటే గోస నేనోళ్ళ ఈ వయనాడు వాళ్ళది. అగ చూడుర్రి, ఊర్లకు ఊర్లు మాయమైనాయి, ఏడ చూడు శవాలే దాకుతున్నాయి. ఇక బండల కింద వరదలల్ల ఇరుక్కపోయిన వాళ్ళు కొన పానంతో గిలగిల కొట్టుకుంటుండ్రు. ఇక వాళ్ళను కాపాడేటందుకు మింట్రోళ్ళు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు పగలు రాత్రి అనే ఫరక్ లేకుండా ఇగో ఇట్లా ముంగట పడ్డరు. నిజంగా వీళ్ళను ఎంత తారీఫు చేసినా తక్కువ నేనోళ్ళ. అన్నట్టు ఇగో ఈడ మిలిటరీ ఆఫీసర్ను చూడండి మంచిగా, ఎన్నో చూసినట్టు కొడుతున్నది కదా మలయాళం యాక్టరు మోహన్ లాల్ వల్ల. ఇగో ఈయనకు మిలిటరీలా కల్నల్ పదవి కూడా ఇచ్చిర్రట. మరి ఓ దిక్కు కేరళ అంతా గింత ఆగమాగం అవుతున్నదాయే, ఈ కేరళ జనాలే ఈయనను సూపర్ స్టార్ను వేసిర్రాయే. అందుకే ఇగో ఈ మిలిటరీ బట్టలు వేసుకొని రంగంలోకి దిగిండు, జనాలను కాపాడే పని పెట్టుకొని రియల్ హీరో అనిపించుకున్నాడు కదా. ఇక ఇంకో దిక్కు ఈ వయానాడ్లా దగ్గర దగ్గర 400 మంది జీవిడిచిరటనుల్లో, 400 మంది అంటే ఏందన్నట్టు, కేరళ ఎంత తనలాడుతుందన్నట్టు కదా. ఇప్పుడు మనం గా రాజ్యసభకు పోదా మనోళ్ళ, రాజ్యసభకు. అయ్యో ఇప్పుడు కూడా రాజకీయాలు లీడర్ల స్పీచ్లు ఎందుకు అవ్వా అని అనేరు. అరే నేనేం రాజకీయం ముచ్చట్లే ఎప్ప, లీడర్ల స్పీచ్లు కూడా వినిపించగాని జర షేపు అందరం మనస్ఫూర్తిగా నవ్వుకునే తట్టు దిల్ ఖుష్ అయ్యే ముచ్చట చెప్తా. రాజ్యసభలనే జరిగిందిగా ముచ్చట, మరలా జరిగినప్పుడు మనం కూడా చూడాలి కదా. పారి మరి అగో అంత వచ్చిన ఇంటామే ఆన్నే ఉన్నది కెమెరా జర అటెటు పెట్టే అన్న. అయితే రాజ్యసభలనొల్లా అంతా వచ్చిన ఇంటామే, సారీ సారీ అట్లా అనొద్దు, అక్కకు కోపం వస్తుంది. ఎంపీ జయా బచ్చన్ మేడమును రాజ్యసభ చైర్మన్ను, ఉపరాష్ట్రపతి సార్ చూడు రీ సభను ఏ తీర్లో మార్చి పడేసిర్రో. సార్ మే జయా అమితాబ్ బచ్చన్ ఆప్సే పూస్తే. ఆప్ ఆప్కో ఆజ్ లంచ్ బ్రేక్ మిలా నహి మిలా తభీ ఆప్ బార్ బార్ జయరామ్ జీ కా నామ్ లే రహే హై. आप उनके नाम बगैर लिए आपका खाना हजम ही नहीं होता. अब एक चीज बताऊं, लाइट नोट पर बताऊं, मैंने लंच रिसेस में लंच नहीं लिया, पर उसके बाद मैंने लंच जयराम जी के साथ लिया और आज ही लिया. జయా బచ్చన్ మేడం లేచి నేను జయా అమితాబ్ బచ్చన్ ని అని కారడ్డానికి అనుడుతోనే రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ సారు బొల్ల బొల్ల నవ్విండొల్లా. ఇక హెడ్ మాస్టర్స్ వంటి పెద్ద సారే నవ్వుడుతోనే సభలో కూడా నవ్వులే నవ్వులు. సార్ మే జయా అమితాబ్ బచ్చన్ ఆప్సే పూస్తే. ఆప్ ఆప్కో ఆజ్ లంచ్ బ్రేక్ మిలా నహి మిలా తభీ ఆప్ బార్ బార్ జయరామ్ జీ కా నామ్ లే రహే హై. ఆప్ ఉన్కే నామ్ బగైర్ లియే ఆప్కా ఖానా హజమ్ హీ నహీ హోతా. అబ్ ఏక్ చీజ్ బతాఊం, लाइट नोट पर बताऊं, मैंने लंच रिसेस में लंच नहीं लिया, पर उसके बाद मैंने लंच जयराम जी के साथ लिया और आज ही लिया. అసలు ఈ నవ్వులు ఎందుకు, ఈ కారడ్డాలు ఎందుకు అంటే, అంతకు 2 రోజుల ముందు కావచ్చు ఇదే రాజ్యసభల డిప్యూటీ చైర్మన్ సారు జయా బచ్చన్ పేరు పలికేటప్పుడు జయా అమితాబ్ బచ్చన్ అని పలికిండు. కథం, జయక్కకు కోపం వచ్చింది, మా ఆడోళ్లను ఎంతకాలం అని పెన్మిటి పేరుతో కలుపుతారు, జయా బచ్చన్ అనొచ్చు కదా, నడిమిట్ల ఈ అంతా బచ్చన్ ఏడికెళ్ళచ్చే అని జర రుసరుస అనుకుంటేనే అన్నదుల్లావు. ఇక డిప్యూటీ చైర్మన్ సార్ కూడా అయ్యో గట్ల తప్పు వట్టకురి మేడం, ఇంట్లో గట్లనే రాసి ఉన్నదని చెప్పుకొచ్చిండు, కానీ అయినా అక్కకు కోపం తగ్గనట్టున్నది. అగ చూడు రీ,
ఇక ఇదైనాక ఇంకో రోజుకు రాజ్యసభ చైర్మన్ సారు ఆ కుర్చీలో కూర్చొని జయా బచ్చన్ మాట్లాడాలి అని అనుడుతోనే, నా పేరు జయా అంతా బచ్చన్ కదా, మొన్న గట్లనే పిలిచిరు కదా అని జర అప్పటి ముచ్చట తీసింది. కానీ రాజ్యసభ చైర్మన్ సారు బిందాస్ మనిషి ఉన్నట్టున్నాడు, గట్టిగా నవ్వుకుంటా ఎట్లా సంజాయిస్తున్నాడో చూడు. ఇదే కాదు, జర చేపటి దాకా ఇలా నడప మాట ముచ్చట మంచిగా నడిచింది వల్ల. ధన్యవాద్ శ్రీమతి జయా అమితాబ్ బచ్చన్ జీ. సార్ సిర్ఫ్ జయా బచ్చన్ బోల్తే తో కాఫీ హో జాతా. యా పూరా నామ్ లిఖా థా ఇస్లియే మైనే రిపీట్ కియా. యే జో హై కుచ్ నయా తరీకా నిక్లా హై కి మహిలాయే జో హై అప్నే పతి కే నామ్ సే జానీ జాయేంగి, ఉన్కా కోయి అస్తిత్వ నహీ. చూంకి యహాన్ నామ్ దర్జ్ హై. నహీ నహీ సార్, ఇస్లియే మైనే కహా. ఉన్కి కోయి ఉపలబ్ధి నహీ హై అప్నే మే ఔర్ అస్తిత్వ మే. నిజంగా పార్లమెంట్ మీటింగులు అంటే ఏగో గిట్ల నడవాలి, ఇట్లా మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలి, గంతే గని కయ్య కయ్య మొత్తుకుంటే ఏమత్తది కదా. సార్ మే జయా అమితాబ్ బచ్చన్ ఆప్సే పూచ్తే హూం. ఆప్కో ఆజ్ లంచ్ బ్రేక్ మిలా నహీ మిలా తభీ ఆప్ బార్ బార్ జయరామ్ జీ కా నామ్ లే రహే హై. ఆప్ ఉన్కే నామ్ బగైర్ లియే ఆప్కా ఖానా హజమ్ హీ నహీ హోగా. అబ్ ఏక్ చీజ్ బతాఊ, లైట్ నోట్ పర్ బతాఊ, మైనే లంచ్ రిసెస్ మే లంచ్ నహీ లియా, పర్ ఉస్కే బాద్ మైనే లంచ్ జయరామ్ జీ కే సాథ్ లియా. ఔర్ ఆజ్ హీ లియా. యావన్ మందికి తెలియజేయనది ఏమనగా, ఏందో మీకు ఈ పాటకే అర్థమై ఉంటది. ఏం లేదోల్లా, మీకోసం చిన్న పాటి చిరుకు పొట్టుకు వైరల్ వీడియోలు తీసుకొచ్చిన అంటే ఎరికే కదా. సోషల్ మీడియాలో గిర్ర గిర్ర తిరిగే ముచ్చట్లు అవి ఉత్తపచ్చిగా గిర్రగిర్ర తిరిగాయి, జర మందిని పర్షాన్ చేసుకుంటా తిరుగుతాయి. అందుకే ఆ వీడియో ముచ్చట్లను చూసి మీరు కూడా జర చెప్పు పర్షాన్ కావాలి. ఏమంటున్నా చెప్పనా చూసారు మరి. ఇగో ఈ చిన్న పోరంతోని వీళ్ళ లలిత కళలు చూడండి రోల్లా, ఎస్కులేటర్ కాడ ఏం చేస్తానరో చూడుర్రి. అవసరం ఆ ఉయ్యాలా జంపాలా అనుకుంటా దాంతో పరాష్కమాడు, అరరరే ఎంత పని అయిపోయే కాదు, చెటాకు మందమన్న దిమాకు ఉండాలనా అద్ద, అది ఎస్కులేటర్ అనుకుంటాను రా, లేకుంటే ఇంకేమన్నానా, నడిమిట్ల పోరన్నాగని చెత్తిరి. రీళ్ల కోసం ఆటనొల్లా రీళ్ల కోసము, మా బుడ్డోడు ఎస్కులేటర్ ఎట్లెక్కుతాండో చూడుండ్రి చూడుండ్రి అనుకుంటా పర్ఫార్మెన్స్ ఒకటి పెట్టుకున్నారు. ఇక జర సేపటికి ఎస్కులేటర్ అని సోయి తప్పినట్టున్నది, పురుసతుగా కూర్చున్నారు, ఇగో ఇట్లా వాడిపోయిర్రు. అరే రీళ్ళంటే వాళ్ళు వీళ్ళు చేసుకొని ఈ బుడ్డోడేం చేసిండు నడిమిట్లా. ఇంకా నయ్యము పిలగానికి ఏం కాలే. అగో అసలు ఇడ చూడుర్రి, ఈ వీడియో తీసేటోడన్నా అయ్యో కింద పడ్డరు అని రయ్యరయ్య ఉరికి కాపాడాలనా, ఇంకా అట్లనే వీడియో తీస్తున్నాడు. షోటాకే నాయుడు అనుకుంటాడో ఏం పాడో. ఇగో గిట్లున్నాయి వల్ల ఒక్కొక్కరి లలిత కళలు. అయితే ఇప్పుడు ఏందంటే, అవు కానీ టైం ఉన్నా అదే, ఇంకా 2 నిమిషాలు ఉన్నదా, అయితే ఇంకో 2 నిమిషాలు ఉన్నదట. ఏం లేదోల్లా, ఈ 2 నిమిషాలను ఎందుకు వేస్ట్ చేయాలి కదా, పారి మరి ఇంకొక ముచ్చట చెప్పుకుందాం. ఈడ కూసంజీ ఎప్పుడు కాని పని కానీ ముచ్చట ఏందో డైరెక్ట్ మీరే చూడుర్రి. ఇదేగా ముచ్చట చూడురొల్లా. హాయ్ ఇదేందబ్బా, చూస్తుంటేనేమో కింద చెరువో సముద్రమో ఉన్నది, మీదనేమో విమానాలున్నాయి. ఈ ఎలన్ మాస్క్ ఉండే కాడ ఉండక నీళ్లలో నడిచే విమానాలు ఇట్లా తెచ్చిండా ఏంది అని బనాయించేరు. కాదు కాదు, ఇదంతా వర్ధమహత్యం.
అటు మీది బాజుకు వానలు వరదలు వస్తున్నాయి కదా నొల్లా. కలకత్తా ఎయిర్పోర్టులకు ఇగో వరద నీళ్ళు వచ్చినాయి. ఇక ఇంకేమున్నది, విమానాలు కూడా ఓడల లెక్క మారిపోయినాయి. అగ చూడుర్రి, ఇదేదో బీచ్ల విమానాలు ఆపినట్టున్నది కదా. ఈ దిక్కుమాలిన వరదలు చేయబట్టి ఆఖరికి విమానాలు కూడా నీళ్లల్లా హాల్టింగ్ చేస్తున్నాయి అన్నట్టు.